పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ. కత్పల్లో దిగాలి ట్రైన్కి వస్తే. ఇక్కడ దిగి ఇక్కడ నుండి బస్సు 100 కిలోమీటర్ల దూరం పోవాలి తిరువన్నమలై అరుణాచలానికి వచ్చేసినాం. నిన్న 6 గంటలకు బయలుదేరితే, నిన్న సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే ఇవాళ 10 గంటలకు వచ్చింది. టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ఆటోలు మాత్రం విపరీతంగా చెప్తున్నారు ఛార్జీలు. 2 కిలోమీటర్స్కి 1 రూపాయలట. నడుచుకుంటూ వెళ్తున్నాం. సుబ్రహ్మణ్యం తిరుపతితో సుదర్శన్ వాజ్పేయ్. అన్న టిఫిన్ చేద్దాం ఎక్కడన్నా. మనం గిరి ప్రదక్షిణ మొదలు పెడుతున్నాం. సైకిల్ గోపురం ఇంకా పోయినా ఇప్పుడు చూడము. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. கவனம் தேவை உங்களுக்கு அறிந்தவில்லாத நபர்களிடம் பேச வேண்டாம். మలయమ్మన్ టెంపుల్ ఇంద్రలింగం చూస్తున్నాం ఇప్పుడు. ఏదన్నా టెంపుల్ ఇక్కడ ఇటు చూడు, ఇటు ఇటు ఆ టెంపుల్ ఏంటంటే అగ్ని తీర్థం వినాయకుడు వాసు. అన్నీ చూసుకుంటూ పోదాం మనం. ఊరు ప్రదక్షిణము ఎట్లయినా చేస్తాం మనం, కానీ ఇలా చూసుకుంటూ చేస్తే మనకు కూడా సాటిస్ఫాక్షన్. యమలింగం ఏడి మన ఆయన యమలింగ దర్శనం. ఈ యమకోనం ఎక్కడ ఉందో ఇక్కడనే ఉందా అడుగు ఒకసారి. యమకోనం దుర్వాస మహర్షి, దుర్వాస మహర్షి తల్లి రాజరాజేశ్వరి అమ్మన్. సూర్యలింగం, సూర్యలింగ రైట్. వర్ణలింగం రైట్. Thank you.
అదే ఓడి అర్ధనారీశ్వర టెంపుల్ గిరిపింగం దాటిన తర్వాత మనకు అర్ధనారీశ్వర టెంపుల్ వస్తుంది. వాయులింగం అరుణాచల గిరి ప్రదక్షిణలో వాయులింగ దర్శనానికి వచ్చినాం. అలాది పెట్టావా ప్రదక్షిణలో భాగంగా మనం చంద్రలింగం దగ్గరికి వచ్చాము. ఇప్పుడు కుబేరలింగం దగ్గరికి వచ్చినాం. కుబేరలింగం పదిగా వచ్చేసినాం కదా దగ్గరికి. అమ్మ మోక్ష మార్గం మనకు గిరి ప్రదక్షిణలో కుబేరలింగం తర్వాత మనకు మోక్ష మార్గం వస్తుంది. కుబేరలింగానికి ఈశాన్యలింగానికి మధ్యలో మోక్ష మార్గం రాపోడింది వస్తారు ఎంత లాభం వస్తారు. ఈశాన్యలింగానికి దగ్గరకు వచ్చినాం. ఈశాన్యలింగ దర్శనం కుమారస్వామి సేమ్ అక్కడే ఉంది రా లింగం గుళ్ళున్న లింగం అంటే పరశురామని అనుకుంటా గొడ్డలు పట్టుకొని ఉన్నది శ్రీరామపట్నం. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని స్వామివారి దర్శనానికి రాజగోపాల దగ్గరికి వచ్చిన ఎంత పెద్దదండి రాకుండా గుడంతా చూడొచ్చు రా. నీకు కూడా తెలుసా ఎక్కడైనా ఉచిత దర్శనం పోతే టెంపుల్ మొత్తం చూడొచ్చు. ఎందుకంటే మనం ఉచిత దర్శనం వల్ల టెంపుల్ మొత్తం తిప్పుతారు. బ్రహ్మతీర్థం అంటారు దీన్ని బ్రహ్మతీర్థం.
తిరుమన్నవలై అరుణాచలం టెంపుల్. వాటర్ ఎక్కడి నుండి వస్తుంది? వాటర్ పైన నుండి వస్తుందా? గర్భగుడి కావచ్చు.